Hi friends, welcome to IAS, APPSC, TSPSC lectures. Today, we Art and Culture series 1.2 of Cave Architecture. In case you 1.1, please ask the examination point of view. There are important things that I will explain. And if you want to subscribe to our channel, please subscribe to our channel. And video updates, you will have a notification form on mobile and email ID. And Art and Culture study meter, you website download your website on instamojo.com/tejucs357. And there is a 100% success rate in UPSC, Prelims and Mains. And me could examination point of view, chala help outundi both video lectures and study material. So first of all, ipudu cave architecture ane topic entharku manaki examination point of view lo important kaadane man telusukundam. So oka topic important kaadane elustundi previous papers analyze chesin tarvata. So once ee previous papers ane analyze chesin tarvata, total manaki 8 questions ane kanipinchini only ee cave architecture topic nunchi. So din batti meer ardham chesukochu enta weightage ivvalane. So first of all, meeku oka question మీరు ఆన్సర్ చేయాలి ఎందుకంటే ఇది 1.1 లో నేను కవర్ చేశాను సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 ని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో జస్ట్ మీ క్వశ్చన్ చూసుకుంటే సమ్ బుద్ధిష్ కేవ్స్ ఆర్ కాల్డ్ చైత్యాస్ వై ద అదర్స్ ఆర్ విహారస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సో మీకు చైత్య అన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది గుర్తుపెట్టుకోవని చెప్పాను అలాగే విహార విషయంలో ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోవని చెప్పాను ఈ రెండు కీవర్డ్స్ కనుక మీరు తెలిస్తే ఈ క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేయగలరు సో జస్ట్ దీని ద రైట్ ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి సో ఇలాగ ఈ 8 క్వశ్చన్స్ కూడా ఆ పర్టికులర్ ఏరియాస్ వచ్చినప్పుడు మీకు డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇంపార్టెంట్ కేవ్స్ అన్ని కూడా మనం కవర్ చేద్దాం సో ఫస్ట్ ఇంపార్టెంట్ కేవ్ ఏంటంటే సుడామా న్యాగోత్ కేవ్ ఇది ఎక్కడ ఉందంటే మనకి బరాబర్ హిల్స్ బీహార్ ఇక్కడ మీరు చూసుకోవాలంటే లొకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి యూపీఎస్సీ పాస్ట్ పేపర్స్లో మీ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సో ఇక్కడ చూసారా లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ అనేది కనిపించింది ప్రీవియస్ పేపర్స్లో అందుకు ప్రతి కేవ్ తరక లొకేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ సుడామా అండ్ రోమసరిషి కేవ్స్ ఈ రెండు కూడా ఏంటంటే అర్లియెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాకెట్ ఆర్కిటెక్చర్ అండ్ రాకెట్ ఆర్కిటెక్చర్ తరక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని కూడా నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందని అండ్ మీకు తెలుసు 3rd century బీసీలో ఇది మౌర్యన్ పీరియడ్లో స్టార్ట్ అయిందని సో ఇక్కడ మనకి ఈ సుడామా న్యాగోత్ కేవ్లో మన ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది అదేంటంటే అశోక కొన్ని కేవ్ చాంబర్స్ని అజ్విక సెక్ట్కి డెడికేట్ చేశారు సో ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అండ్ ఇక్కడ స్పెషల్ ఫీచర్ అంటే ఒక సర్క్యులర్ వాటర్ చాంబర్ అనేది ఉంటుంది అది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ మండపంతో కనెక్ట్ అయి ఉంటుంది సో దిస్ ఇస్ సర్క్యులర్ వాటర్ చాంబర్ విత్ ఏ రెక్టాంగులర్ మండప సో ఇదే ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ సుడామా న్యాగోత్ కేవ్ నెక్స్ట్ అంటే మనకి లోమస రిషి కేవ్ దీనికి ఇంకో పేరు ఏంటంటే గ్రొటో ఆఫ్ లోమస్ రిషి అండ్ దీని లొకేషన్ చూసుకుంటే ఎక్కడ ఉందంటే బరాబర్ అండ్ నాగార్జున హిల్స్ ఎక్కడంటే మనకి బీహార్ సో లోమస రిషి అండ్ మనకి సుడామా రెండు కూడా మనకేంటివి రాకెట్ కేవ్స్ అనమాట అండ్ ఇది కూడా ఏంటంటే 3rd century బీసీలో మనకి అశోక కొన్ని కేవ్ చాంబర్స్ని డెడికేట్ చేశారు అజ్వికాస్ సో ఇట్స్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ సాక్రెడ్ ఆర్కిటెక్చర్ జూన్ ద అశోకన్ పీరియడ్ డెడికేట్ టు అజ్వికాస్ ఓకే సో ఇది మనకి కామన్ ఫీచర్ లోమస రిషిలో అండ్ సుడామాలో మనకి ఏంటి అశోక ఏంటంటే కొన్ని కేవ్ చాంబర్స్ని అజ్వికాస్కి డెడికేట్ చేశారని నెక్స్ట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే అంటే లోమస రిషి కేవ్ తరక ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇక్కడ మీకు ఫ్రంట్ మీకు కనిపిస్తుంది ఎంట్రెన్స్ ఏంటి ఇది ఒక హట్ టైప్లో ఉంది సో హట్ స్టైల్ ఫేసెడ్ అని కనిపిస్తుంది మనకి ముందు నుంచి అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ చైత్య ఆర్చ్ ఏదైందో అదంతా కూడా ఆగి షేప్డ్లో ఉంది సో ఆగి షేప్డ్ అంటే మీకు చూపిస్తాను సో దీన్ని మనం ఆగి షేప్ అంటాం అండ్ సేమ్ సిమిలర్ స్ట్రక్చర్ మనకి ఈ లోమస రిషి కూడా కనిపిస్తుంది సో ఈ చైత్య ఆర్చ్ ఏంటంటే అది ఆగి షేప్డ్ అండ్ ఎర్లియర్ సర్వైవల్ అనేది మనకి లోమస రిషికేలో కనిపిస్తుంది సో ఈ ఆగి షేప్ చైత్య ఆర్క్ అన్నా సరే చంద్రశాల అన్న ఒకటే అనమాట అండ్ ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ లోమస రిషికేలో ఫ్రీజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనే ఉంటాయన్నమాట ఫ్రీజ్ అంటే అర్థం ఏంటో మనం తెలుసుకుందాం సో ఫ్రీజ్ అంటే సింపుల్గా మీకు టెంపుల్స్కి వెళ్తే మీరు చూసే ఉంటారు హారిజాంటల్గా కొన్ని బొమ్మలు అనేవి ఉంటాయన్నమాట సో జస్ట్ ఈ పిక్చర్లో చూసుకుంటే మనకి ఒక టెంపుల్లో హారిజాంటల్ కొన్ని బొమ్మలు అనేవి ఉన్నాయి సో ఇలాగ ఈ టైప్లో ఫ్రైజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి మనకి లోమస రిషి కేవ్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ కేవ్స్ని ఎలా కావ్ చేశారంటే గ్రానైట్ రాక్ నుంచి సో ఇది ఏ రాక్ నుంచి కావ్ చేశారంటే ఈ కేవ్ని గ్రానైట్ రాక్ ఓకే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ గ్రానైట్ ఓకే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే వుడ్ సో ఇట్స్ లైక్ ఏ క్లియర్ రిప్రొడక్షన్ ఇన్ ద స్టోన్ ఆఫ్
బిల్డింగ్స్ ఇన్ వుడ్ అండ్ అదర్ వెజిటబుల్ మెటీరియల్స్. సో క్లియర్గా ఆ స్ట్రక్చర్ అనేది తెలిసింది అండ్ వుడ్ అనేది కూడా మనకి ఆ ప్రోటోటైప్ కానీ ఆ రిఫ్లెక్షన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో దిస్ ఫామ్ వాజ్ క్లియర్లీ ఏ రిప్రొడక్షన్ ఇన్ ద స్టోన్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ వుడ్ అండ్ అదర్ వెజిటబుల్ మెటీరియల్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ అండ్ వుడ్ అనేది కూడా మీరు ఇంపార్టెంట్ కీవర్డ్ కింద మీరు కన్సిడర్ చేయాలి, ఎందుకంటే దీని బేస్ మీద మనకి ఒక క్వశ్చన్ అనేది కూడా వచ్చింది. సో ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ చూసారా టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ వన్ ఏంటి, రోమన్ సరిషి అండ్ సుడామా కేవ్స్ ఇన్ బరాబర్ హిల్స్ మోడల్డ్ ఆన్ వుడెన్ ఆర్కిటెక్చర్ ప్రోటోటైప్స్ ఆర్క్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్లియస్ కేవ్ ఆర్కిటెక్చర్ ఇండియా. సో అర్లియస్ కేవ్ ఆర్కిటెక్చర్ ఎగ్జాంపుల్స్కి మీకు చెప్పాను రోమన్ సరిషి అండ్ సుడామా కేవ్స్ అని, అండ్ ఇక్కడ కూడా వుడ్ అనేది యూస్ చేశారు కాబట్టి ఆర్కిటెక్చర్ ప్రోటోటైప్ లో స్టేట్మెంట్ వన్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ టూ చూస్తే బరాబర్ హిల్స్ కేవ్స్ వర్ డెడికేట్ బై చంద్రగుప్త మౌర్య టు అజ్విక మాంగ్స్ అని ఇచ్చారు. సో ఇది ఇక్కడ ఏంటి, చంద్రగుప్త మౌర్య కాదు, మనకేంటి రైట్ ఆన్సర్ అశోక. ఎప్పుడైనా సరే మీరు యూపీఎస్సీ పాస్ట్ పేపర్స్ మీరు అనలైజ్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న కీవర్డ్స్ని వీళ్ళు చేంజ్ చేస్తారు. సో సడన్గా ఏంటంటే మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి, అంటే ఎక్కడ తప్పు ఉందనేది మనం పట్టుకోవాలన్నమాట. సో అది మెయిన్గా ఎలాగా మనం యూపీఎస్సీ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం అనేది. సో అలాంటి మైన్యూట్ కీవర్డ్స్ని ఎలాగా మనం పట్టుకోవాలంటే ఓన్లీ త్రూ ప్రాక్టీస్. సో ఎక్కువ మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి, అలాగే ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఆ ప్రాక్టీస్ మీద మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఎక్కడ తప్పుందని. సో ఇది బై ప్రాక్టీస్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నాగార్జున హిల్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం బరాబర్ నుంచి చూసాం అండ్ ఇప్పుడు నాగార్జున హిల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో నాగార్జున హిల్స్లో టోటల్ 3 కేవ్స్ని డిస్కవర్ చేశారు. అవి ఏంటంటే ఆ 3 కేవ్స్ గోపీ కేవ్, మిర్జా మండి, వేదాతిక కుబా. సో దీంట్లో మనకి లార్జెస్ట్ కేవ్ ఏంటంటే ఈ 3 కేవ్స్లో మనకి గోపీ కేవ్, దీనికి ఇంకో పేరు ఏంటంటే మిల్క్ మేడ్స్ కేవ్ అనమాట. ఇది కూడా ఏంటంటే అజ్వికా సెక్ట్కి డెడికేట్ చేశారు. ఎవరు అంటే దశరథ. సో ఇంతకుముందు మనం చూసుకుంటే అశోకు డెడికేట్ చేశారు అజ్వికా సెక్ట్కి, కానీ నాగార్జున హిల్స్లో చూసుకుంటే దశరథ అనేది ఆ మాంగ్స్కి డెడికేట్ చేయడం జరిగింది, అంటే అజ్వికా మాంగ్స్కి డెడికేట్ చేయడం జరిగింది. దశరథ ఎవరంటే హిస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేవ్ అంటే మనకి బాజా కేవ్ అండ్ దిస్ ద ఓల్డెస్ట్ డెక్కన్ కేవ్. ఇది ఇంపార్టెంట్ కీవర్డ్ అనమాట. అండ్ దెర్ ఇస్ అ డీప్ అప్ సైడల్ వాల్ అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆక్టోగోనల్ పిల్లర్స్ అనేవి కనిపిస్తాయి. ఆక్టోగోనల్ పిల్లర్స్ అంటే మీకు కొన్నిసార్లు మనకి అజంతా కేవ్స్ కానీ లేకపోతే కొన్ని కేవ్స్లో మనకి ఇలాంటి ఆక్టోగోనల్ పిల్లర్స్ అనేవి కూడా మనకు కనిపిస్తాయి. ఐ థింక్ దిస్ ఇస్ ద కేవ్ నెంబర్ 4 అండ్ ఈ స్ట్రక్చర్ అనేది అక్కడ కూడా మనకి కనిపిస్తుంది బాజా కేవ్లో. అండ్ లొకేషన్ చూసుకుంటే ఎక్కడ ఉందంటే మనకి లొనావలా, ఇది ఏ స్టేట్లో ఉందంటే మనకి మహారాష్ట్ర. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి కర్వ్డ్ రిప్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ దెర్ విల్ బి లైక్ బ్యారల్ వాల్టింగ్ ఆఫ్ వుడెన్ బిల్డింగ్స్. సో ఇక్కడ బ్యారల్ వాల్టింగ్ అంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో బ్యారల్ వాల్ట్ అంటే మీకు ఎలా ఉంటుంది, మేబీ ఈ పిక్చర్లో మనకి క్లియర్గా లేదు, మేబీ ఈ బ్యారల్ వాల్టింగ్ ఆఫ్ వుడెన్ బిల్డింగ్స్ అనేవి లోపలికి మనకు కనిపిస్తున్నాయి. అండ్ గేట్ కూడా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఇట్స్ లైక్ ఏ గ్యాబిల్. గ్యాబిల్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది, అంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది గ్యాబిల్ టైప్లో. మనకి ఆ గేట్ దగ్గర నుంచి చూస్తే మనకి ఆ ఫేసింగ్ అనేది గ్యాబిల్ లాగా ఉంది అండ్ ఎండ్ మనకి ఏంటంటే ఒక చిన్న స్టూపా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కేవ్ అంటే బాజా కేవ్ అనేది హినయన బుద్ధిజం సెట్కి కనిపించింది, కాబట్టి హినయన ఫేత్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చైత్యగృహం ఉంది కదా, దీనిపైన మనకి వుడెన్ సీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ స్టూపాకి పైన కూడా ఒక చిన్న హోల్ ఉంది, సో అది దేనికంటే వుడెన్ అంబ్రెలాని పెట్టడానికి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వుడెన్ సీలింగ్ ఓవర్ చైత్యగృహ, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మెయిన్ కీ పాయింట్స్ మనకి బాజా కేవ్ సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే కార్లే కేవ్. సో కార్లే కేవ్లో ఏముంటుందంటే గ్రేట్ చైత్య హాల్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. అండ్ పిల్లర్స్ చూసుకున్నా సరే మనకి స్క్వేర్ స్టెప్ ప్లింత్ ఉన్నాయి. సో ఇది మీకు క్లియర్గా మీకు ఇమేజ్ చూపిస్తాను స్క్వేర్ స్టెప్ ప్లింత్ అంటే ఎలా ఉంటుందో. సో ఇది యాక్చువల్ స్ట్రక్చర్. సో పిల్లర్స్ అనేవి ఈ టైప్లో ఉంటాయి, స్క్వేర్ స్టెప్ ప్లింత్లో ఉంటాయి అనమాట. ఈ ఫామ్లో ఈ ఇమేజ్లో మనకి క్లియర్గా కనిపించట్లేదు కానీ ఈ టైప్లో ఉంటుంది అనమాట. అలాగే మనకి క్యాపిటల్స్ ఆఫ్ హార్సెస్ ఆర్ ఎలిఫెంట్స్ ఉంటాయి, మెయిన్లీ టు సపోర్ట్ రూఫ్ అండ్ దీనికి రిబ్స్ కూడా ఉంటాయి టు రిప్రజెంట్ బ్యారల్ వాటింగ్. సో బ్యారల్ వాటింగ్ స్ట్రక్చర్ కూడా మనకు కనిపిస్తుంది కేరళ కేవ్లో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇక్కడ మనకి సంగ్రామ. సంగ్రామ అంటే ఏంటి, మొనాస్ట్రీ అనేది ఉంటుంది కేరళ కేవ్లో. అండ్ ఇది దేనికి సంబంధించిందంటే మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. అదే మనకి బాజా కేవ్ చూసుకుంటే ఇది ఎవరికి సంబంధించిందంటే హినయన బుద్ధిజం సెక్ట్కి, కానీ మనం ఇక్కడ కార్లే కేవ్లో
మహాసాంఘిక సెక్టర్ బుద్ధిజం సంబంధిస్తుంది. సో ఈ డిఫరెన్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని లొకేషన్ కూడా ఎక్కడంటే కార్లే మహారాష్ట్ర. సో కార్లే కూడా మనకి రెండవల దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఎల్లోర కేవ్. ఎల్లోర కేవ్ మీద మనకి చాలా వరకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. అండ్ దీన్ని లోకల్గా ఏమని పిలుస్తారంటే మీరు లేని అని పిలుస్తారు. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కట్ బై బుద్ధిస్ట్. సో ఇది ఒక రాక్ కట్ మొనాస్ట్రీ అనమాట. సో ఇది రాక్ కట్ మొనాస్ట్రీ అనే కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకి క్వశ్చన్ అడగచ్చు రాక్ కట్ మొనాస్ట్రీ అని దేని అంటారని. అండ్ ఎల్లోర కేవ్ అని మనం ఆన్సర్ అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ద లార్జెస్ట్ మోనోలిథిక్ ఎక్స్కవేషన్ ఇన్ ద వరల్డ్. మోనోలిథిక్ అంటే ఏంటి, సింగిల్ స్టోన్. సో ఒక సింగిల్ స్టోన్తో మొత్తం అంతా కూడా అయిందనమాట ఇదంతా కూడా, ఈ కావింగ్ కానీ ఈ కేవ్ అంతా కూడా. దట్స్ వెరీ ఫేమస్ యాజ్ ద లార్జెస్ట్ మోనోలిథిక్ ఎక్స్కవేషన్ ఇన్ ద వరల్డ్. సో అదేంటంటే మనకి గ్రేట్ కైలాస. నెక్స్ట్ లొకేషన్ పరంగా చూసుకుంటే సహ్యాద్రి రేంజెస్ ఆఫ్ డెక్కన్ దగ్గర ఉంది. అండ్ ఈ ఎల్లోర కేవ్స్ కూడా మనకి మహారాష్ట్రలోనే ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కొన్నిసార్లు ఏంటంటే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవి అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఆప్షన్ని ఫిగర్ అవుట్ చేయమంటారు. లైక్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమి ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ కేవ్ సంబంధించిన కూడా అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ దీంట్లో మనకి ఎల్లోరా కేవ్స్లో ఏ మాన్యుమెంట్స్ కనిపిస్తాయి అంటే మనకి బుద్ధిస్ట్, హిందూ అండ్ జైన్ మాన్యుమెంట్స్. సో దీని మీద కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో. సో క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు కేవ్స్ అండ్ రాకట్ టెంపుల్స్ ఆఫ్ ఎట్ ఎల్లోరా ఆర్. సో దీనికి మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి హిందూ, బుద్ధిస్ట్ అండ్ జైన్. సో ఈ కీవర్డ్స్ని జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాం కదా లార్జెస్ట్ మోనోలిథిక్ ఎక్స్కవేషన్ జరిగింది వరల్డ్లో అని చెప్పి, అదేంటంటే కైలాస టెంపుల్. అది ఏ కేవ్ అంటే మనకి కేవ్ నెంబర్ 16. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక చారిట్ షేప్ మాన్యుమెంట్ ఉంది విచ్ ఈస్ డెడికేట్ టు శివ. సో కేవ్ నెంబర్ 16 అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు ఐఏఎస్ 2000లో. ఏంటంటే ద కైలాస టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కేవ్స్ ఆఫ్. సో ఈ కైలాస టెంపుల్ ఎక్కడంటే మనకి ఎల్లోరా కేవ్స్. సో జస్ట్ ఏంటి ఇలాగ ఇంపార్టెంట్ కీవర్డ్స్తో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేవ్ ఏంటంటే మనకి ఎలిఫెంటా కేవ్. ఇది ఎక్కడుందంటే ముంబై దగ్గరలో ఉన్న ఎలిఫెంటా ఐలాండ్స్లో ఈ ఎలిఫెంటా కేవ్ అనేది ఉంది. సో టోటల్ 7 కేవ్ ఎక్స్కవేషన్స్ అనేవి జరిగినాయి ఎలిఫెంటా గ్రూప్లో. అండ్ దీంట్లో ఏం దొరికిందంటే త్రిమూర్తి ఆఫ్ శివ. సో జస్ట్ ఈ స్ట్రక్చర్ ఎక్కడ దొరికిందంటే మనకి త్రిమూర్తి ఆఫ్ శివ అది ఎలిఫెంటా కేవ్లో దొరికింది. అండ్ మెయిన్లీ దిస్ కేవ్ ఈజ్ కార్వ్డ్ ఫ్రమ్ సాలిడ్ బసాల్ట్ రాక్. అక్కడ మనకి ఒక గ్రానైట్ రాక్ అనేది వచ్చింది. సో ఇక్కడేంటి మనకి ఎలిఫెంటా కేవ్ సంబంధించింది సాలిడ్ బసాల్ట్ రాక్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పాస్ట్ పేపర్స్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ద స్కల్ప్చర్ విత్ 3 ఫేసెస్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేష్ నోన్ యాజ్ త్రిమూర్తి అపియర్స్ ఇన్ విచ్ కేవ్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేవ్ ఏంటంటే కేవ్ టెంపుల్ ఆఫ్ మందాగపట్టు. సో మందాగపట్టు ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ టెంపుల్ పేరు తిరుమూర్తి టెంపుల్. అండ్ ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మనకి మహేంద్రవర్మన్ 1. ఓకే, అండ్ దిస్ ద ఫస్ట్ కేవ్ టెంపుల్ ఆఫ్ తమిళనాడు. అండ్ మెయిన్గా ఏంటంటే పల్లవ ఆర్కిటెక్చర్లో ఇది ఒక మెయిన్ పొజిషన్ కింద ఉంది, ఒక సిగ్నిఫికెంట్ పొజిషన్ని తీసుకుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేవ్ ఏంటంటే పంచ పాండవ కేవ్. ఇది ఎక్కడ ఉందంటే మనకి మామల్లపురం, తమిళనాడు. ఓకే, అండ్ ఇట్స్ ఆల్సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మీకు చెప్పినట్టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ అర్జునాస్ పినాన్స్కి ఇది కనెక్ట్ అయింది. ఈ పంచపాండవ కేవ్కి అర్జునాస్ పినాన్స్కి మనకి కనెక్షన్ అనేది ఉంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి బేస్ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. మీకు బేస్ రిలీఫ్ అంటే సింపుల్గా ఇయర్ఫెన్స్ ఉన్నాయి చూసారా, ఈ పైకి వచ్చిన దాన్ని మనకి బేస్ రిలీఫ్ అంటారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అర్జునాస్ పినాన్స్. సో దీనికి ఇంకో పేరంటే డిసెంట్ ఆఫ్ గంగా. అండ్ ఇది కూడా పలువులు బిల్డ్ చేశారు. అండ్ ఇట్స్ ఎ ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్. సో ఇది మీకు ఈజీగా తెలుస్తుంది ఇట్స్ లైక్ ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్ అని. అండ్ దీంట్లో ఏం డిపిక్ట్ చేస్తుందంటే అర్జునాస్ పినాన్స్ స్టోరీ ఆఫ్ డిసెంట్ ఆఫ్ ద సాక్రెడ్ రివర్ గంగా టు ఎర్త్ ఫ్రమ్ ద హెవెన్స్ లెడ్ బై భగీరథ. సో గంగా నది గురించి చెప్తున్నారన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ కేవ్స్ ఉదయగిరి అండ్ ఖందగిరి కేవ్స్ ఆఫ్ ఒడిశా. సో ఎక్కడ ఏ స్టేట్ ఉన్నాయంటే మనకి ఒడిశా.
సో ఎవరు బిల్డ్ చేశారంటే జైన్స్ అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. జైన్స్ బిల్డ్ చేసింది ఏ కేవ్స్ అంటే మనకి ఉదయగిరి అండ్ కందర్ కేవ్స్ ఆఫ్ ఒడిశా. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ కేవ్స్ ఏంటంటే హాతి గుంఫ, రాణి గుంఫ అండ్ గణేష గుంఫ కేవ్స్. సో మెయిన్ లొకేషన్ చూసుకుంటే ఒడిశాలో ఎక్కడ ఉన్నాయంటే భువనేశ్వర్ దగ్గరలో ఇవి కేవ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ జైన్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే పర్టికులర్లీ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ కార్వేలా జైన్ మాంగ్స్ అంటే వీటిని ఒక రెసిడెన్షియల్ బ్లాక్స్ కింద యూజ్ చేసేవారు. మీకు చెప్పాను నా కేవ్ తరక పర్పస్ ఏంటని. సో సేమ్ అదే పర్పస్ ఇక్కడ కూడా వీళ్ళు యూజ్ చేశారు జైన్ మాంగ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెసిడెన్స్. అండ్ ఉదయగిరిలో చూసుకుంటే టోటల్ 18 కేవ్స్ ఉన్నాయి అండ్ కందగిరిలో టోటల్ 15 కేవ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాణి గుంఫ కేవ్ ఎట్ ఉదయగిరి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక డబుల్ స్టోరీడ్ మొనాస్ట్రీ అనేది ఉందన్నమాట. సో రాక్కట్ మొనాస్ట్రీ అని చెప్పాను. సో ఇక్కడ మనకి డబుల్ స్టోరీడ్ మొనాస్ట్రీ అనేది వచ్చింది. సో రాక్కట్ మొనాస్ట్రీ ఎక్కడ ఉందని కమెంట్ చేయండి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను రాక్కట్ మొనాస్ట్రీ ఎక్కడ ఉందని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPSC TSPSC లెక్చర్స్. థ్యాంక్ యూ.